ఆపరేషన్ అపోజిషన్ జగన్ నయా ప్లాన్ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ పొత్తు రాజకీయంతో ఇప్పుడు పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు ప్రజా ఆశీర్వాదం పొందేందుకు ప్రజలతో మమేకం కానున్నారు కార్యకర్తలతో సమావేశాలు అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతున్నారు ఇక ప్రతిపక్షాలను ప్రజల మధ్య టార్గెట్ చేసేందుకు డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ ముఖ్యమంత్రి అయిన జగన్ మరోసారి తనను ఆశీర్వదించమంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అరెస్టుతో ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాయి అదే సమయంలో చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది అయితే చంద్రబాబు అవినీతి చేసి అరెస్ట్ అయ్యారని ఇందులో రాజకీయ ప్రమేయం లేదని అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పేందుకు సిద్ధమయ్యారు ఈ సమయంలోనే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్ వచ్చే నెల నుంచి ఇక ప్రజల మధ్యనే ఉండనున్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను ప్రజలనే నమ్ముకున్నానని పలు సభల్లో సీఎం జగన్ చెబుతూ వచ్చారు తనకి ఎటువంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు ఈ క్రమంలోనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు ఇప్పటికే సర్వేల ద్వారా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల లెక్కలతో సిద్ధమయ్యారు జిల్లాల పర్యటన వేళ నేరుగా నియోజకవర్గాలలో పార్టీ నేతలు కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు అక్కడి ప్రాంతీయ సామాజిక సమీకరణాలు ప్రత్యర్థి పార్టీల ఆశావాహులు అక్కడి స్థానిక పరిస్థితులను పార్టీ నేతలతో చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు అక్కడ ఎన్నికల్లోగా చేపట్టాల్సిన కార్యాచరణను సూచించనున్నారు క్షేత్రస్థాయిలో సేకరించిన పూర్తి సమాచారంతో ఆపరేషన్ అపోజిషన్ టార్గెట్గా జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు ఎంపిక చేసిన ప్రాంతాలలో సభలో పాల్గొననున్నారు అదేవిధంగా పాలనా పరంగాను సంక్షేమ పథకాలను మరింత మందికి విస్తరించే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు తొలి నుంచి నమ్ముకున్న ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసుకునే ఆలోచనలకు పదును పెడుతున్నారు ప్రతిపక్షం ప్రస్తుత పరిస్థితుల నుంచి కోలుకునే సమయంలోనే పూర్తిగా పైచేయి సాధించి ప్రజల మద్దతు పొందుతూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం